మా నియోజకవర్గానికి చెందినటువంటి సుధారాణి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో యాక్టివిస్ట్గా ఉండడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్గా ఉండటం, మరి ఆవిడ్ని కూటమి ప్రభుత్వం వచ్చాక ఏదైతే రాష్ట్రంలో రెడ్ బుక్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయో, మరి రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నట్టయితే హైదరాబాద్లో అంటే తెలంగాణలో సిరిసిల్లలో ప్రభుత్వం మారింది, వీళ్ళంతా కూడా ఒక హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉంటే కష్టమేమో, ఈ ఇద్దరు పిల్లల్ని అక్కడ చదివించుకుందాము, ఏదో పని చేసుకుందామని చెప్పి ఊరు కూడా వదిలి మరి వలస వెళ్ళి సిరిసిల్లలో ఉంటుంటే మరి ఏం పాపం చేశారు అన్నట్టుగా అక్కడి నుంచి ఈ కుటుంబాన్ని, ఈ చిన్నారులు ఇద్దరు తీసుకొచ్చి మరి 4 రోజులుగా కూడా ఏ విధంగా పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పి మరి 3rd degree ఏ విధంగా ఆమె మీద ఉపయోగించి మరి ఈరోజు జైలు పాలు చేశారో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. మరి ఆ 4 రోజుల్లో తను అనుభవించినటువంటి బాధని, కష్టాన్ని, హరాస్మెంట్ని, అలాగే ఆ స్టేషన్లో, టౌన్ స్టేషన్లో సిఐ రమేష్ అనే అతను తన్ని తీసుకువచ్చినప్పుడు మరి ఏ విధంగా తనను తిట్టి, తనను కొట్టి, తనను నానా మాటలని అసలు అటువంటి అసభ్య పదాలు వాడి ఆఖరికి ఈ చిన్నారులని వాళ్ళ గార్డియన్, వాళ్ళ మామగారైన ఈయనకు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఈ పిల్లల్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూసాం. మరి ఈ రోజున తన లోపల సుధారాణితో ములాఖత్ అయి ఎలా ఉన్నామమ్మా ఏంటి, మన నాయకుడు జగన్ అన్న మనకు అండగా ఉన్నాడు, మీకు భరోసానిమ్మన్నాడు, మీకు మన పార్టీ తోడుగా ఉంటుంది అని చెప్పి ఒక భరోసాని తనకివ్వడం అనేది జరిగింది. మరి తనని కలిసినప్పుడు తను అనుభవించినటువంటి చిత్రహింసల గురించి చెప్తుంటే ఒకసాటి మహిళగా ఇంత దారుణంగా కూటమి ప్రభుత్వంలో మరి ఈ విధంగా ఒక మహిళని కూడా చూడకుండా మరి ఈ టౌన్ సిఐ ప్రవర్తించడము, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అనేది చూస్తుంటే ఖచ్చితంగా నాకు అనిపిస్తూ ఉంది మరి రాజకీయ ప్రెజర్స్ వలనో, వాళ్ళు పోలీసులు కూడా మితిమీరి హద్దుమీరి చేస్తున్నాము అని వాళ్ళకు అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ కూడా ఈ పొలిటికల్ ప్రెజర్స్ వల్ల మరి ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారేమో అని కూడా అనిపిస్తూ ఉంది. మరి తను తన బాధ చెప్పినప్పుడు 4 డేస్ తన్ని ఏ విధంగా స్టేషన్లోకి తిప్పి ఇబ్బంది పెట్టినటువంటి విషయాల్ని చెప్తూ ఉంటే ఏమైపోతున్నామో, అసలు రాజకీయాలు ఏమవుతా ఉన్నాయి, ఎక్కడున్నామో, ఇదా మహిళలకు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఏంటి అని చెప్పి ఈరోజు మనం చూస్తూ ఉంటే వీళ్ళు చేసిన తప్పేంటండి? రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా యాక్టివిస్ట్ కానీ, సోషల్ మీడియా ఫాలోవర్స్ కానీ, వాళ్ళు చేస్తుందేంటి? ఈ ప్రభుత్వము అనేక హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడింది, మరి ఈ 5 నెలల కాలంలో ఏమాత్రం కూడా వాళ్ళు ఏమీ కూడా చేయలేదు, ఏది పట్టించుకోలేదు, చెప్పిన వాళ్ళ చెప్పిన ఏ మాట మీద కూడా నిలబడలేదు. మీరు నిలబడట్లేదు అని చెప్పి ప్రశ్నిస్తే ఈ విధంగా నిర్బంధిస్తూ ఎక్కడికి తీసుకెళ్తున్నారో, ఏ స్టేషన్కి తీసుకెళ్తున్నారో కూడా చెప్పనటువంటి పరిస్థితుల్లో, ఒక భయాందోళన పరిస్థితుల్లో వైసీపీ అయితే చాలు ఇంకా స్టేషన్కి తీసుకెళ్తారు, కేసులు పెట్టొచ్చు, ఏదంటే అది అన్నట్టుగా మరి ఏ విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనం చూస్తూ ఉన్నాము. మరి అలాగే తను తను పడ్డ బాధని జడ్జికి దాదాపు 1 గంట సేపు ఆ జడ్జి గారికి చెప్తే ఆ జడ్జి గారు, ఆవిడ కూడా ఒక ఆడపిల్లకి ఇలా జరగడం ఏంటి అని చెప్పి ఆవిడ కూడా బాధపడి ఇక ఏమీ చేయనటువంటి పరిస్థితుల్లో మరి ఆ స్టేట్మెంట్ని ఆవిడ కూడా బాధపడుతూ రికార్డ్ చేసుకున్నటువంటి పరిస్థితిని తను చెప్పడం జరిగింది. ఈ విధంగా మహిళల మీద, వైసీపీ వాళ్ళ మీద ఇక ఇష్టం వచ్చినట్టుగా కూడా వరుసగా ఈ విధమైనటువంటి
ఒక సోషల్ మీడియా పిల్లలు కావచ్చు, వైసీపీ ఫాలోవర్స్ కావచ్చు, వైసీపీ వాళ్ళ మీద ఈ విధమైనటువంటి ఒక రెడ్ బుక్ పాలిటిక్స్ ఏ విధంగా నడుపుతున్నారనేటువంటి అంశం రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నేను ఈ ప్రభుత్వ పెద్దలను ఒకటే కోరుతా ఉన్నాను, అసలు మీకైనా అనిపించట్లేదా ఈ సాంప్రదాయం ఎంతవరకు కరెక్ట్? ఈ చెడు సాంప్రదాయాలు ఏంటి? ఏంటి చెడు సాంప్రదాయాలు? అసలుకి ఎక్కడన్నా నేను చూసినంత వరకు కూడా రాజకీయాల్లో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వమైనా కూడా ఆడపిల్లని మీరు తీసుకొచ్చారు, కొడతారండి? ఒక సీఐ కొడతాడా ఒక ఆడపిల్లని? ఒక మహిళని చిత్ర హింసలు చేస్తాడండి? ఒకసారి ఆలోచన చేయాలి కూటమి ప్రభుత్వం కూడా, ఏంటి ఈ దిగజారుడుతనం అనేది. అలాగే మీ అందరు చూశారు ఈ సాంప్రదాయం మాకు లేదు జగనన్న ప్రభుత్వంలో. ఐదేళ్ళు జగనన్న ప్రభుత్వంలో మేము ఉన్నాం. ఐదేళ్ల జగనన్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఈ కల్చర్ లేదు. ఎవరైనా కూడా ఇటువంటి భయాందోళన పరిస్థితుల్లో లేరు, ఇలాంటి తప్పుడు కేసులు పెట్టలేదు, ఇలాంటి అరాచకాలు మేము చేయలేదు. పైగా మేము మహిళల్ని గౌరవించాము, ప్రతి మహిళను కూడా అభివృద్ధి చేయాలనుకున్నాము. దాంతో భాగంగానే అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాము. ఆ ఇంట్లో ఆ మహిళ అభివృద్ధి చెందితే ఆ కుటుంబం బాగుంటుందనే ఆలోచనతో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల రక్షణ కోసం పోరాడాము, మహిళల అభివృద్ధి కోసము, మహిళల సేఫ్టీ గురించి పోరాడాము. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఒక ఇన్సిడెంట్ జరిగితే దిశ అని చెప్పి దిశ యాప్, దిశ బిల్లు గురించి ఇక్కడ మనం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దిశ పోలీస్ స్టేషన్లు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాము. ఉమెన్కి ఏం చేయాలో చేతనైనంత కూడా ఆలోచించి చేసి ఇంకేదో ఒకటి చేయాలి, ఇంకేదో ఒకటి చేయాలని తపన పడుతూ మరి ఇన్ని విధాలుగా తీసుకురావడమే కాదు, పక్క ఇంప్లిమెంటేషన్, దీనికి ఒక సిస్టమ్స్, డిపార్ట్మెంట్స్ కూడా అదే విధంగా పనిచేశాయి. మరి ఈరోజు ఇవన్నీ ఏమీ లేవు ఈ రాష్ట్రంలో. ఈరోజు మహిళలకు రక్షణ లేదు. ఆఖరికి ఇన్స్టిట్యూషన్స్ కూడా మహిళను చూడకుండా ఈ రకంగా ప్రవర్తిస్తున్నారంటే ఒక్కసారి కూటమి ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి పెద్దల ఆలోచన చేయాలి. ఈ చిన్నారులను కూడా, చిన్నారులు ఈ చిన్న పిల్లలని కూడా చూడకుండా ఫ్యామిలీ ఆ లాయన్ కూడా ఆయన చేసిన తప్పేం లేదు, ఆ లాయన్ని కూడా అన్యాయంగా లోపల పెట్టారు. ఈ చిన్నారులను కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర చూడండి ఎలా చేస్తున్నారు.